ఈ దిన వాగ్దానం మత్స్య సువార్త పదవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై రెండవ వచనం వరకు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు దేవుని వాగ్దానం ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నది మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రతి విషయంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే మూడు వందల అరవై సార్లు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు భయపడకండి తప్పకుండా దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి భయపడకండి అని దేవుడు సెలవిస్తున్న ఈ వాగ్దానాన్ని ఈరోజే మీరు స్వీకరించండి దేవుడు సెలవిచ్చాడు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన పక్షుల కంటే ప్రతి వాటి కంటే కూడా మీరు శ్రేష్ఠులు కనుక తప్పకుండా వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషించగలడు మీరు ధైర్యంను విడవకండి భయపడకండి ధైర్యము తెచ్చుకోండి దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతా ఉన్నాడు అతి శ్రేష్టమైన గోధుమల చేతి దేవుడు మిమ్మల్ని తృప్తిపరిచి ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి మీ జీవితంలో అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు మహత్కార్యములు మీ జీవితంలో దేవుడు జరిగించి ఆశీర్వదించి కాపాడును గాక ప్రార్థన పరిశుద్ధుడా నమ్మదగిన దేవ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని నీ వాగ్దానం సెలవించిన విధంగా మీరు భయపడకండి అని నీ వాగ్దానం సెలవించిన విధంగా ఎంతమంది అయితే భయముతో ఎంతమంది అయితే బాధతో దిగులుతో ఉన్నారో వారందరినీ మీరు స్వస్థపరచండి పరిశుద్ధాత్మ దేవ తండ్రి ఆనాడు తనకి వేసే మీరు సెలవిచ్చిన గొప్ప వాగ్దానం ఈనాడును మీరు సెలవిస్తున్నారు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులను సెలవిచ్చిన ప్రతి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి దేవానికి స్తోత్రం వేసే ప్రతి ఒక్కరిని పోషించండి ప్రతి ఒక్కరిని సంరక్షించండి మరి కొన్ని ఇబ్బందులన్నిటి నుండి విడిపించి అద్భుతము చేసి విడుదలను గ్రహించమని ఏసు నామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ దేవుడు మీ భయములన్నిటి నుండి విడిపించునుగాక